అనేది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిర్ణయం విధానపరమైన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవాలి కానీ కోర్టులు వీళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి రిజర్వేషన్ అని చెప్పకూడదు అలా చేస్తే అంటే న్యాయ వ్యవస్థ అనేటువంటిది రాజకీయ వ్యవస్థలో లేకపోతే చట్ట వ్యవస్థలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో సాక్ష్యం ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మీటి అనేటువంటి తెగ జనాభా దాదాపు యాభై ఐదు శాతం ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించే విషయం మీదన చట్టం చెయ్యండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అక్కడ ఉన్న హైకోర్టు వాస్తవంగా వాళ్ళు జనాభా ప్రాతిపదికను చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక సంక్షేమ పథకం ఒక కాన్సెప్ట్ అన్నటువంటిది ఎవరి దగ్గరికి వెళ్తుంది రిజర్వేషన్ అనేటువంటి అణగారిన వర్గాలకు వెళ్తుంది ఇక్కడ ఎక్కువ జనాభా ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ అయిన వర్గానికి ఇవ్వమన్నారు దానితో మిగతా వర్గాలతో ఘర్షణ ప్రారంభం చివరికి అందరూ ఆయుధాలు పట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే పరిస్థితి ఏంటి ఇప్పుడు చివరికి ఆర్మీ చీఫ్ అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఈవెన్ హోంమంత్రి అమిత్ షా అక్కడ మూడు రోజుల పాటు ఉండబోతున్నారు ఈ గ్రూపుల మధ్యన తగాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు గతంలో ఒక ఏడాదిన్నర క్రితం అమిత్ షా వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ ఆయుధాలు సరెండర్ చేసి లొంగిపోయేలా చేశారు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ శిబిరాల దగ్గర ఉండేలా చేశారు ఇప్పుడు ఆ శిబిరాలలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎక్కడ ఆయుధాలు పెట్టారా అవన్నీ తీసుకుని మళ్ళీ ఒకళ్ళనొక్కళ్ళు కొట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అమిత్ షా వెళ్ళి మళ్ళీ చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు